అయోధ్యరాముడు అని రాముణ్ణి ఎందుకన్నారు అంటే, రామాయణం అంతా చదివితే ఎక్కడా రాముడికి ఓటమి లేదు. హనుమంతుల వారు లంకకు వెళ్ళినప్పుడు అక్కడ రావణుడు గేలి చేస్తాడు, నరుడు నన్నేం చేస్తాడు అని. అప్పుడు హనుమంతుడు గుర్తు చేస్తాడు, చరణాగ్రమునని భుజదర్పమణచిన దుర్జటి విల్లీల త్రుంచివేచే వాలిపాశమ్మున పడి నిన్ను గట్టిన అని అక్కడ ఉన్నటువంటి లక్షణాలన్నీ కూడా వర్ణిస్తాడు. వాలినొక్కమ్మున కూల్చివేసే కడిమి అయ్యొక్కడే కరదూషణాదుల పదునాలుగు వేవుర బారి సమరే అట్టి ధనుర్ధనుడు గిగ్గాకరించి హరిహర బ్రహ్మ సంఘాతులైన అతని పయత పాత బాణఘాత హతులుగాక నిల్వగలరే అంటాడు. అయోధ్యరాముడిని మనం పూజ చేస్తే ఆ అయోధ్యరాముడి యొక్క కృపా కరుణ కటాక్ష వీక్షణాలు ఈ దేశమే కాకుండా భూమండలం అంతా కూడా ప్రసరించి అందరి బుద్ధులు సవ్యంగా ఉంటూ ఆనందంగా ఉండడానికి విశేషమైనటువంటి రామ విగ్రహ ప్రతిష్ట ఇవాళ రామాలయం జరుగుతున్నది. అందులో విగ్రహ ప్రతిష్ట జరుగుతున్నది అంటే ఏదో ఒక రాయిని తెచ్చి పెడుతున్నారు అనుకోకండి, రాముడే సాక్షాత్తు వచ్చి అక్కడ కూర్చోబోతున్నాడు, అక్కడి నుంచి మనందరినీ కరుణించబోతున్నాడు. అటువంటి రాముడి యొక్క దివ్యమైనటువంటి వైభవమైనటువంటి విశేషమైనటువంటి ఆ విగ్రహ ప్రతిష్ట మన హయాంలో మనం ఈ భూమండలం మీద ఉన్నప్పుడు జరగడం మనందరం చేసుకున్నటువంటి మహద్భాగ్యం. ప్రత్యక్షంగా వెళ్ళి చూడలేకపోయినా మనకి మార్గాలు ఇవాళ చాలా ఉన్నాయి, వాటి ద్వారా ఆ విగ్రహ ప్రతిష్టను చూసి ఆ ఉన్నటువంటి వాడు అయోధ్య రాముడు లోపలున్నాడు గనక అయోధ్యారాముడు సన్మార్గంలో నడిపిస్తూ మనందరినీ కూడా ముక్తి వైపు మరల్చేటువంటి ప్రయత్నం అవకాశం మనం కల్పించి ఆ రామచంద్రుడి యొక్క దీవెనలను పొందుదాం. రామనామస్మరణ చేస్తూ అయోధ్యారాముణ్ణి అందరం ప్రార్థిద్దాం. ధర్మస్య విజయోస్తు.